కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం పెదనపల్లిలో రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 3648 కిలోమీటర్లు చేపట్టడం జరిగిందని అన్నారు. మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాలన్నారు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుతున్నారు. మరి సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజానీకమందరికీ కూడా మరి ఏ కష్టాలున్నాయి, ఏ బాధలున్నాయి, ఏ బందీలతో ప్రజలంతా బాధపడతా ఉన్నారని చెప్పి ఆలోచనతో మరి పాదయాత్ర ముగించుకుని పాదయాత్ర అనంతరం మరి అత అనతి కాలంలోనే వారు మరి ముఖ్యమంత్రిగా కూడా ఈ ప్రజలు అందరూ కూడా వారి మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో మరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భం తర్వాత ఆయన చేసిన మరి మరి పరిపాలనా విధానం చూస్తే రామరాజ్యం అంటే మనం ఎవరో చూడలేరు కానీ రామరాజ్యానికి దీటుగా మరి పరిపాలన చేసిన విధానాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి వారు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి ఇవాళ మరి వారి తండ్రికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కార్యక్రమాన్ని స్మరించుకుందాం, గుర్తించుకుందాం అని చెప్పి ఇవాళ అందరూ కూడా మరి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఓటు ప్రయాణం ప్యాన్గుట్ మీద ఎప్పుడే ఎప్పుడు ఓటేద్దాం అని చెప్పి ఆలోచనతో ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి పాలకవర్గ సభ్యులు, 50 మంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను ముఖ్య అతిథిగా కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని తీసుకుని పోయి మరి కనీసం 25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఈ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.